మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు పదిహేను వందల రూపాయలు మాత్రమే మాస్టర్ అడ్వైజ్ డాట్ ఇన్ నమస్తే సార్ నమస్కారం అర్ష గారు చాలా మందికి స్వస్తికన వింటూ ఉంటాం మనం ఇంతకు ముందు కొన్ని వీడియోస్ కూడా మనం చేస్తున్నాం కానీ స్వస్తిక అసలు ఎందుకు వేసుకోవాలి స్వస్తిక ఏ సందర్భంలో మనం వేస్తూ ఉంటాము అండ్ ఏ విధంగా ఎలాంటి కలర్లో దాని స్వస్తికని మనం అప్లై చేయాలి ఏ విధంగా ఉండాలి అని చాలా మందికి తెలియదు వాళ్ళ ఇష్టానుసారంగా ఉండాలి కదా అన్నట్టు ఇండికేషన్గా అట్లా పెట్టుకుంటూ ఉంటారు కానీ ఎగ్జాక్ట్గా ఏ విధంగా ఉండాలి ఒకవేళ దానిలో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి చాలామందికి తెలియదు బట్ కొన్ని యుగాల నుంచి మనం స్వస్తిక్ని చూస్తూ ఉన్నాము సో అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అది మనం పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి లాభాలు చేకూరుతాయి అంటారు అసలు శివహోమ్ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు ఇక్కడ స్వస్తిక్ అంటే ఏంటి స్వస్తిక్ అనేది తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఎక్కడ ఇండియాలో కాదు ప్రపంచం అంతటా కూడా ఓకే అన్న పదం ఎంత ఫేమస్ స్వస్తిక్ అన్నది కూడా అంతే ఫేమస్ ఈ స్వస్తిక్ అని ఏదైనా మనం ఒక సైన్ అని అంటే యూనివర్స్ మనకు కొన్ని సిగ్నల్స్ రూపంలో తెలియజేస్తుందని మనం చాలాసార్లు చెప్తున్నాం అటువంటి సిగ్నల్స్లో స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాంగెస్ట్ సిగ్నల్ అంటే స్వస్తిక్ వేటికి అది గుడ్ లక్ అండ్ ప్రాస్పరిటీ అని అంటే మంచికి ఇది అన్నట్టు ఇది మనము దీని డెఫినేషన్ చూసుకున్నట్లయితే స్వస్తిక్ మూడు రకాల పదాలతో ఉంది స్వ ఆ స్తిక్ అని స్వ అనంటే మంచి చేయునది అని ఆ స్క్ అని అంటే అది చేయబడే ప్రదేశం ఉండున్నది అని అంటే మంచి జరుగు ప్రదేశము అని అంటే లక్ అనేది వచ్చే ప్రదేశము అని అర్థం అయితే ఈ స్వస్తిక్ను మనమే కాకుండా జర్మన్స్ రోమన్స్ తర్వాత జ్యూస్ వీళ్ళందరూ కూడా వివిధ పేర్లలో జర్మన్స్ అనేది థోర్లో గ్రీక్లో అనేవాళ్ళు జూపిటర్ రూపంలో వాళ్ళు స్వస్తిక్ అనేది వేసుకున్నారు ఈవిన్ జర్మన్లో మనం చూసినట్లయితే జర్మన్ హిట్లర్లు నాజీ ఏదైతే ఉన్నారో ఆయన ఏకంగా ఫ్లాగ్ మీదే స్వస్తిక్ వేసుకున్నాడు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నాజీ ఆ స్వస్తిక్ను క్రాస్గా వేసుకున్నాడు అయితే రైట్గా వేసుకోలేదు క్రాస్గా వేసుకున్నందుకు కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది స్వస్తిక్ అంటే ఏంటి చెప్పుకున్నాం అది ఎలా తయారైంది అని అంటే మనకు లిపి అనేది ఎప్పుడైతే మనం రాసుకున్నామో అనంటే స్క్రిప్ట్ అని అంటే మనకు ఈ నాలెడ్జ్ అంతా ఎలా తెలిసింది మనకు పూర్వీకులు మనకు బుక్కుల ద్వారంలో వచ్చేవాళ్ళు అయితే సంస్కృతం అనే లాంగ్వేజ్ ఏదైతే ఉందో ప్రపంచంలో స్క్రిప్ట్ లేని లాంగ్వేజ్ అంటే సంస్కృతమే మీకు తెలియదు కానీ సంస్కృతానికి స్క్రిప్ట్ లేదు దాన్ని తెలుగులో హిందీలో దేవనాగర లిపిలో అలా ఎన్నో రాసుకోవచ్చు అయితే ఇంతకుముందు బ్రహ్మలిపి దేవనాగరి లిపి అని ఒకటి ఉండేది మనం ఒకటి రెండు రివర్స్లో వేసుకుంటూ వెళ్తాం కదా మన వన్ టూ త్రీలు మనవి కాదు ఇవి ఇవి ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయి మన ఒరిజినల్ వన్ టూ త్రీలు ఇవి కాదు అన్నట్టు ఆ రకంగా అప్పటి నుంచి కూడా ఈ స్వస్తిక్ అనేది ఉంది మీరు చైనా లాంగ్వేజ్ ఎప్పుడైనా చూశారు కదా ఎలా ఉంటుంది అన్ని గీతలు వంకర్లు టింకర్లు ఉంటాయి మనము ఇంత పెద్ద పదం రాసేసరికి చైనా నాలుగు గీతల్లో చూపిస్తారు అని అంటే వాడు పదాలు కూడా సేవ్ చేసుకుని ఇంక్ సేవ్ చేసుకుని పేపర్ సేవ్ చేసుకుని తక్కువ దాంట్లో ఎక్కువ మెసేజ్ ఇవ్వడానికి చూస్తున్నాయి ఆ రకంగా స్వస్తికన్నది కూడా సేమ్ అలాంటిదే కేవలం ఒక సింబల్ కొన్ని వేల రెట్ల ఎనర్జీని ఇస్తుంది కొన్ని వేల రెట్ల సంభాషణలు మనకు ఆ లాంగ్వేజ్ను తెలియజేస్తుంది అన్నట్టు ఈ స్వస్తిక్ అన్నది బేసిక్గా ఎక్కడి నుంచి తీసుకున్నాము అని అంటే సూర్యుడి యొక్క ఇంప్రెషన్ ఏదైతే మనం సూర్య భగవాన్ మీరు పిల్లల బొమ్మలు గీయమని చెప్పండి సూర్యుడిని రౌండ్గా వేసి అన్ని పోక్స్ వేస్తారు సూర్యుడి కిరణాలు అన్నట్టు ఆ కిరణాల నుంచి తీసుకున్నది ఎందుకు ఆ కిరణాల నుంచి తీసుకున్నది అని అంటే సూర్యుడు అన్నది గమనానికి ఒక నిదర్శనం మూమెంట్ కాబట్టి క్లాక్ కూడా చూడండి మీరు తిరుగుతూ ఉంటుంది అలాగే స్వస్తిక్ అనేది కూడా మీరు చూసినట్లయితే ప్లేన్ స్వస్తి కాకుండా దానికి కొమ్ములు ఉండాలి కంపల్సరీగా ఎప్పుడు కొమ్ములు ఉంటాయంటే ఏదైనా ఒకటి ఫాస్ట్గా తిరుగుతున్నప్పుడు పిల్లలు చిన్నపిల్లలు పాతకాలంలో గాలిపటాలు తయారు చేసేవాళ్ళు అలా ఫాస్ట్గా తిరిగేటప్పుడు ఎడ్జ్లో ఒక షేడ్ వస్తుంది అది కొమ్ము మాదిరి ఉంటుంది అన్నట్టు ఆ రకంగా స్వస్తిక్ అనంటే కాలగమనము తిరిగేది అనేది అర్థం అంటే అట్ ద సేమ్ టైం ఇది కాలాన్ని నడిపించినది ఇది శక్తిని నడిపించేది కాబట్టి అటువంటి శక్తి నడిపించేది మన ఇంటి గృహానికి ఉంటే ఆ ఇంట్లో లక్ ప్రాస్పరిటీ అపెండెన్స్ అనేది వస్తుంది కాబట్టి స్వస్తి అనేది ఏంటంటే మనకు ఒక ఆశీర్వాదం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి పెద్దలు ఆశీర్వాదం ఇస్తారు కదా సౌభాగ్యవతి సౌపృ సౌపుత్ర ప్రాప్తిరస్తు అని చెప్పేసి చెప్తారు కదా అస్తు అనంటే జరగాలి అన్నట్టు కాబట్టి థదాస్తు ఇదే జరగాలి ఎవరైనా మాట అన్నప్పుడు చెప్పినప్పుడు తదాస్తు అంటే థత్ అంటే అదే అస్తు అనంటే జరుగును అని అలాగా స్వస్తి అనంటే మంచి జరుగును ఈ ఇండ్లంతా మంచి జరుగును అనే దానికి మనం స్వస్తికి పెట్టుకుంటాం ఈ స్వస్తిక్ను మనము ఎలా తయారు చేసుకుంటే మంచిగా వస్తుంది అందరూ పెయింట్స్ తర్వాత పిచ్చి పిచ్చివి చేస్తుంటారు ఫస్ట్ స్వస్తిక్ని ఎప్పుడు కూడా క్లాక్ వైజే ఉండాలి యాంటీ క్లాక్ వైజ్ వేస్తే మీకు రివర్స్ ఎఫెక్ట్ వస్తుంది ఏదైనా చూడండి సృష్టిలో ప్రతి వస్తువు ముందుకే జరుగుతుంది కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు భూమి ఈ సౌర మండలము ఈ యూనివర్స్ అంతా మీరు చూసినట్లయితే సౌర మండలం ఒక చుక్క మొత్తం మన గెలాక్సీ అయితే మీరు చూడండి నెట్లో ఎలా తిరుగుతుంటుంది అలా తిరుగుతుంటుంది అంటే అది మనం పైకి వెళ్ళి చూడడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది అది మనం ఊహించి చేసింది కానీ యాక్చువల్గా అలాగే తిరుగుతుంది ఎక్కడికి తిరుగుతుంది బ్లాక్ హోల్ వైపు ఇవంతా లాగబడుతుంది ఫైనల్గా ఇవన్నీ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాయి బ్లాక్ హోల్ అంటే కృష్ణ బిలం అక్కడికి వెళ్ళడానికి కూడా కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది మీరు దానికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయితే నేను ఎందుకు ఇది మాట చెప్తున్నానంటే ఈ యూనివర్స్లో ఈ సౌర మండలంలో ఈ విశ్వంలో మూమెంట్ ఉన్నప్పుడే ఎనర్జీ ఉంది మూమెంట్ లేని దానికి ఎనర్జీ లేదు అంతెందుకండి ఎవరన్నా కదలకుండా పడుకున్నారనుకోండి చెక్ చేస్తారు వీడు బతుకున్నాడా లేదా అంటే ఏంటనే అర్థం జీవము ఆగిపోతుంది మూమెంట్ లేకపోతే అంతటి మూమెంట్ ఎనర్జీ మూమెంట్ వచ్చినప్పుడల్లా ఎనర్జీ వస్తుంది అది ఈ స్వస్తికి అనేది నిదర్శనంగా ఉంటుంది అలాంటి ఎనర్జీ వచ్చే స్వస్తికి పాజిటివ్గానే ఉండాలి క్లాక్ వైజ్గానే తిరగాలి దాన్ని రివర్స్లో వేయకూడదు రివర్స్ తిప్పకూడదు దాని వెనక వేసే కొమ్ములు కూడా ఎలా తిరుగుతున్నాయో అలానే వేయాలి ప్లస్ ఇది మనము వేసేటప్పుడు కూడా క్రాస్ చేయకూడదు క్రాస్ అని అంటే ఇలా మనకు ఉంటుంది కదా ఆ క్రాస్ అనేది చేయకూడదు సగం వేసి మళ్ళీ మిగతా సగం దానికి యాడ్ చేయాలి దాని మీద నేను సపరేట్ బోట్ షూట్ చేసి చెప్తాను మీరు నేర్చుకోవచ్చు స్వస్తికి ఎలా వేయాలి అనేది అలాగే స్వస్తికి మధ్యలో నాలుగు బొట్లు కూడా పెట్టాలి అలా పెడితే అది మన బ్రెయిన్కు ఫీడ్ అయిపోతుంది ఇందాక చెప్పుకున్నాం కదా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి మీరు కొన్ని సినిమాల్లో ఉంటారు కొంతమంది అడవిలో ఉండే మనుషులు వాళ్ళ యొక్క దేవతల అన్ని బొమ్మల్లో ఉంటారు అలాగా ఈ స్వస్తికిలో మధ్యలో హో కంపల్సరిగా బొట్లు అనేది ఉంటేనే అది ఎనర్జీ ఫైడ్ అవుతుంది అంటే దాన్ని ఇంకా ఫాస్ట్ అండ్ చేసినట్లు ఆ రకంగా ఈ స్వస్తిక అనేది తీసుకోవాలి అయితే ఎలా వేసుకుంటే అది లక్ వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను స్వస్తిక్ వేయడానికి బెస్ట్ కలర్ వచ్చేసి కేసరియా కేసర్ కలర్ కేసర్ అంటే ఏంటి హనుమాన్కు పూసే కలర్ లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది దాని సపరేట్ పేపరే కేసరి అందుకే హనుమాన్నే కేసరియా అంటారు అక్కడ ప్రతి అమావాస్యకు హనుమాన్ పైన ఉండే ఆ పెయింట్ అనేది ఏందో తీసేసి మళ్ళీ కొత్త పెయింట్ వేస్తారు ఆ కలర్ ఏదైతే పూస్తారు కదా ఆ కలర్ను మనం డబ్బీలో కానీ ఒక పాత్రలో కానీ ఇంటికి తీసుకొని రావాలి తీసుకొని వచ్చి శుక్రవారం దీన్ని వేసుకోవాలి అది గట్టిగా ఉంటే దానికి కొంత ఆవు నెయ్యి వేసుకొని మెత్తగా చేసుకోవచ్చు వైట్ పేపర్ తీసుకొని వాటిని మనం నేను చెప్పినట్లు క్రాస్ చేయకుండా సగం గీసి మళ్ళీ దానికి పక్కన సగం గీసినట్లయితే అది క్రాస్ చేయకుండా అవుతుంది స్వస్తిక్ అలా స్వస్తిక్ గీసుకుని మధ్యలో అదే కేసరితో బొట్లు పెట్టుకుని వాటిని ఆరబెట్టాలి ఆరిన తర్వాత వాటిని లామినేషన్ చేసి రెండు హోల్స్ పెట్టేసి మీరు గుమ్మానికి వేలాడదీయండి అని అంటే తలుపు ప్రధాన ద్వారానికి రెండు డోర్స్ ఉంటాయి కదా మీరు అది పెట్టుకోవచ్చు ఏ పక్కన పెట్టుకోవచ్చు వీలైతే రెండు పెట్టుకోండి లేదా కనీసం ఒకటైనా పెట్టండి రెండు దిక్కులు ఉండాలి యాక్చువల్గా అయితే స్వస్తిక్ కాబట్టి ఈ రకంగా చేసుకుంటే అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది పెయింట్తోనో లేకపోతే రేడియంతోనో మనం వేసుకున్నట్లయితే అది ఉండదు ఎందుకనంటే ఆ ఎనర్జీ రావాలంటే దాంట్లో డివినిటీ ఉండాలి డివినిటీ అంటే దైవత్వంతో నిండి ఉండాలి కాబట్టి అలా హనుమాన్ది వేసినప్పుడు ఆ ఇంట్లో దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ కూడా దరి రాకుండా ఉంటాయి ఇందులో టెక్నిక్ అది ఆ కలర్తో వేసుకోవడం అంటే కాబట్టి ఇది స్వస్తిక్ వేసుకుని ఇంటి ముందర పెట్టుకునే పద్ధతి ఇది చేసుకోలేని వాళ్ళు కింద నెంబర్లో కాల్ చేస్తే దాన్ని రెడీ చేసి పంపిస్తారు చాలా మంది సార్ మాకు ఇది వీలు కాదు అని చెప్పేవాళ్ళని తీసి పంపిస్తారు ఇక్కడ ఇది ఎక్కడ పెట్టాలి అని అంటే మనం మెయిన్ డోర్కు పక్కన పెట్టాలి స్వస్తికిది ది ఇంపార్టెన్స్ ఏదైనా మీరు చూసి ఉంటారు కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ అయినప్పుడు లేదా షాప్ ఓపెన్ అయినప్పుడు ఆ పూజ చేసే పూజారి గారు ఏం చేస్తారు స్వస్తికి బొమ్మలు రెండు పక్కల వేసి ఒక చోట స్వస్తికి ఇంకో చోట ఓం అని రాస్తారు దాని తర్వాత శ్రీరస్తు శుభమస్తు అని రాస్తారు కింద శుభం లాభం అని రాస్తారు స్త్రీరస్తు శుభమస్తు అని అంటే ఆ ఇంట్లో ఎప్పటికీ శుభం జరగాలి అంటే మంచి మంచి వినాలి ఏంటి శుభాలంటే పెళ్లి జరగడం పిల్లలు కలగడం కొత్త ఆస్తులు కొనడం ఇవి శుభాలు తర్వాత లాభం అని అంటే ఆదాయం రావడం సంపద రెట్టింపు కావడం పిల్లలు పిల్లలు కూడా సంపదనే చాలామంది పిల్లలు సంపద కాదనుకుంటారు పిల్లలు కూడా సంపదనే కాబట్టి ఈ రకంగా ఇవన్నీ రెట్టింపు అవడాన్ని అంటారు కాబట్టి అలాగా ప్రాస్పరిటీని ఒక సిగ్నల్ ఒక సింబల్ రూపంలో ఇస్తుంది స్వస్తి ఒక సంకేతం రూపంలో అన్నట్టు కాబట్టి ఇది కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి మనిషికి మాట్లాడే లిపి కూడా తెలియనప్పటి నుంచి ఉంది అంటే దాని యొక్క పవరు దాని యొక్క ఇది మీరు చూసుకోవచ్చు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇది అనుకరణలో ఉంది వాళ్ళందరూ దాన్ని అనుసరిస్తున్నారు ప్లస్ దానికి డివినిటీ ఉందని అందరూ దాన్ని నమ్ముతున్నారు కాబట్టి ఈ రకమైన స్వస్తిక్తో ఆ ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడానికి ఈ రకంగా వేసుకోవచ్చు అదే మన షాపులో అనంటే వ్యాపార స్థలాల్లో వ్యాపారం ఎక్కువగా జరగాలి డబ్బులు ఎక్కువగా రావాలి అని అనుకునే వాళ్ళకు మాత్రం ఒక పరిహారం ఉంది ఒక ఉపాయం ఉంది ఇందులో నార్త్ ఈస్ట్ అని అంటే ఆ ఇంట్లో ఎక్కడైతే ఈశాన్యం కార్నర్ ఉంటుందో ఆ ఈశాన్యం కార్నర్లో ఏడు గురువారాలు సెవెన్ ఫస్ట్ డేస్ పసుపుతో ఎందుకు గురువు ఎక్కడుంటాడు పసుపు పసుపులో ఉంటాడు కాబట్టి పసుపుతో అక్కడ మీరు స్వస్తికి కింద వేయండి కానీ బొట్లు మధ్యలో పసుపుతోనే పెట్టండి ఎక్కడ పెట్టాలి ఈశాన్యంలో చేయాలి నార్త్ ఈస్ట్ అంటే అక్కడ చేసే ముందు ఉప్పు నీళ్ళతో ముందు అక్కడ కడిగేసేయండి నెగిటివిటీగా అంతా వెళ్తుంది మనం చెప్తాం కదా ఇల్లు మొత్తం ఉప్పుతో కడిగేస్తే నెగిటివిటీ పోతుంది అలా రాత్రంతా పెట్టేసి ఉంచండి పాజిబిలిటీ ఉంటే అంత అక్కడ ఒక బెల్లం ముక్క కూడా పెట్టేసేయండి ఇది పెట్టి మీ అఫర్మేషన్ చదువుకోండి వ్యాపారం బాగా జరగాలని మీ ఉన్న ఆస్తి డబుల్ త్రిబుల్ కావాలని లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు కోటి ఉన్నవాళ్ళు పది కోట్ల వరకు అది వృద్ధి చెందాలని మీరు అఫర్మేషన్ చదువుకొని ఇది చేయండి ఏడు గురువారాలు చేయండి అక్కడ ధనాకర్షణ జనాకర్షణ రెండు పెరుగుతాయి కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఇది ఒక కానుక థ్యాంక్ యూ సార్ అంటే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఎలా ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏ రోజు చేస్తే బాగుంటుందని వాళ్ళు అడగకుండానే మీరు ఒకసారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ బిఎంఈ పవర్ మెడిషన్ మెడిటేషన్ క్లాస్ గురించి ఒకసారి వివరాలు చెప్తారా బిఎమ్ఐటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది ఈ నెల ఇరవయ తారీఖు విజయవాడలో ఇరవై ఏడవ తారీఖు విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను మనం ఎలా గుర్తించాలి అసలు బిజినెస్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి సంపాదించిన డబ్బును సంపదలా ఎలా మార్చుకోవాలి ఎలా సంపదను కూడబెట్టుకోవాలి కొంతకాలం వరకు మనం సంపాదించిన తర్వాత డబ్బు మన కోసం సంపాదించాలి ఇలా చేయాలని అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది క్లాస్లో చెప్పడం జరుగుతుంది అలాగే నేను తయారు చేసిన పవర్ మెడిటేషన్ చాట్ యొక్క సహాయంతో మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నది లైవ్గా ఎలా వర్కౌట్ అవుతుందో మీతో చేసి చూపించడం జరుగుతుంది వీటితో పాటు వేదిక్ మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న వాస్తు టిప్స్ కూడా ఇంట్లో వాళ్లకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వీటితో పాటు ఈ క్లాస్లో డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం కింద గనపన్న నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి శివోం